హాయ్ గైస్, వెల్కమ్ టు మై బిగ్ టెలిజన్. గైస్ వచ్చేసరికి వితౌట్ వర్క్ అని గైస్ అంటే ఇందులో మీరు ఎటువంటి వర్క్ చేయక్కర్లేదు గైస్, జస్ట్ ఇన్స్టాల్ పెట్టి ఉంచుకోండి చాలు, మీకు ఈజీగా మనీ అయితే వస్తుంది. ఏంటి ఎలా ఏం చేసుకోవాలి అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎన్ని వరకు చూడండి గైస్, పోయిదేం లేదు కదా. అండ్ ఒక లైక్ వేసి వెళ్ళండి అండ్ ఒక షేర్ కూడా చేస్తే మన ఛానల్ అనేది త్వరగా అయితే బూస్ట్ అవుతుంది. అండ్ గైస్ ఎవరైనా నోటిఫికేషన్ రాకపోయినా ఇంకా ఎటువంటి ఆఫర్స్ అండ్ అప్డేట్స్ అండ్ ఇంకా పేమెంట్ ప్రూఫ్స్ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి గైస్. అండ్ చాలా మందికి అయితే నోటిఫికేషన్ రావట్లేదు కదా, వాళ్ళు కూడా అయితే జాయిన్ అవ్వండి, నేను లింక్ ఇందులో షేర్ చేస్తాను. ఇంక సోలాపేసి టాపిక్ నైతే స్టార్ట్ చేద్దాం. గ్యాస్ కింద డిస్క్రిప్షన్ నేను అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఇది ఎప్పటి నుంచి అయితే వర్క్ అవుతుంది. బట్ గ్యాస్ ఇది స్టార్టింగ్ లో అయితే మనకి కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయి, సైన్ అప్ ప్రాబ్లమ్స్ అని ఇంకా లాగిన్ అయ్యలేదు. బట్ ఇప్పుడు చాలా రోజుల క్రితం ఇవన్నీ అయితే ఫిక్స్ చేసేసారు, ఇప్పటి నుంచి అయితే ఈజీగా వాడుకోవచ్చు. గ్యాస్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయగలను మనకి. ఇక్కడ ఎలా పర్మిషన్స్ అయితే అడుగుతుంది గ్యాస్, ఇవన్నీ కూడా అయితే మస్ట్ అండ్ షుడ్ బిగా ఎలా అయితే ఇవ్వాలి ఈ యాప్ లోని, ఎందుకంటే ఎటువంటి లైక్ మనకి ఎటువంటి వర్క్ అయితే ఉండదు కాబట్టి మీరు అన్ని పర్మిషన్స్ కూడా ఇందులో గ్రాండ్ గా ఇచ్చేసేయాలి. అవి చెప్తాను చూడండి. అయితే గైస్ ఇక్కడ మనకి న్యూ యూజర్ అని అయితే ఉంది కదా, దానిపై ప్రెస్ చేయండి. అండ్ దానికన్నా ముందు గైస్ మీరు ఏం చేయాలంటే కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇస్తాను కదా, లింక్ మంటే యాడ్ చేసిన తర్వాత మీకు బ్రౌజర్ లో తీసుకెళ్తుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు బ్రౌజర్ లోనే చేయాలి గైస్. ఈ బ్రౌజర్ లో చేసిన తర్వాత మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది, అప్పుడు మీరు అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేయండి. ఏం లేదు గైస్, మీరు అందులోకి వెళ్ళి సేమ్ అట్లాగే ఇక్కడ న్యూ యూజర్ మంటే యాడ్ చేయండి ఆ బ్రౌజర్ లోనే. అండ్ ఇక్కడ యాక్సెప్ట్ మంటే యాడ్ చేయండి, యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక టిక్ చేసి ఎగ్రీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి గైస్, మీ ఒక నేమ్ అయితే ఎంటర్ చేయమంటుంది, ఫస్ట్ నేమ్ అండ్ ఇక్కడ లాస్ట్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ కింద గైస్ మీ పిన్ కోడ్ ఉంటుంది గైస్, అంటే మీ ఏరియా పిన్ కోడ్, దాన్ని అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ గైస్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీరు ఫీమేల్ కానీ పెట్టుకోవాలనుకుంటే ఫీమేల్ పెట్టుకోండి, మాక్సిమం మనకి ఎక్కువ ఏం చేసే అవకాశాలు అయితే ఉంటాయి, లేదంటే మెయిల్ పెట్టేసుకోండి నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ గైస్, ఒక పాస్వర్డ్ క్రియేట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఐఎమ్ నాట్ ఎ రోబోట్ మ్యాట్ యాడ్ చేస్తూ కొన్ని వెరిఫికేషన్ అయితే క్లిక్ చేయమంటారు, దాన్ని అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెండ్ వెరిఫికేషన్ కోడ్ అంటుంది అనమాట, ఆ కోడ్ అయితే వస్తుంది మీకు, దాన్ని అయితే ఎంటర్ చేయండి. అట్లా గైస్ మొత్తం అంతా ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసేసాను. వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంటుంది అండ్ ఇక్కడ మనకి పాస్వర్డ్ ఉంటుంది గైస్, మీరు ఏదైతే సెట్ చేసుకున్నారో వాటితో అయితే సైన్ ఇన్ అవ్వాలి. గైస్ అయితే మీరు సైన్ ఇన్ అయిన తర్వాత ఫస్ట్ మెయిన్ చేయవలసింది చూడండి గైస్, మనకి ఇక్కడ ఎనేబుల్ యాక్సెస్ ఉంది కదా, అదే రెడ్మీ వల్ల ఏదైతే రెడ్మీ మొబైల్స్ యూజ్ చేస్తున్నారో మీరు వాళ్ళకైతే ఈ విధంగా చూపిస్తుంది గైస్. ఇక్కడ మనకి డౌన్లోడ్ సర్వీస్ అయితే ఉన్నాయి కదా, ఈ లాస్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి ఈ యాప్ తాలూకు నేమ్స్ అయితే మనకి ఇక్కడ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నేను చూసుకోండి మీకు ఇక్కడ మనకి కనిపించడం జరిగింది. ఇక్కడ మీరు యాక్సెసిబిలిటీ అయితే ఆన్ చేయాలి అండ్ ఇక్కడ అలౌ ఇవ్వాలి గైస్, ఇది పక్కా మీరు చేయవలసిన పని. అండ్ నెక్స్ట్ గైస్ ఇక్కడ మీరు మళ్ళీ అలౌ అయితే ఇవ్వండి, అలౌ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆన్ అనే బటన్ ఉంది కదా చూసారు కదా ఆన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ కింద ఆప్షన్ ఉందో చూసారు కదా నో అనేసి, దానిపైన ఒకసారి ట్యాప్ చేయండి గైస్. ట్యాప్ చేశారు అనుకోని మళ్ళీ ఇంకొక పర్మిషన్, జస్ట్ మీరు ఈ పర్మిషన్స్ ఏదైతే ఉన్నాయో వాటి అలౌ చేస్తే చాలు. అండ్ నెక్స్ట్ ఇంకోసారి ఏంటంటే మీరు కావాలంటే ఎక్స్ట్రా మనీ ఏం చేసుకోవచ్చు గైస్, ఇక్కడ ట్రేన్స్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ మనకి షేర్ అండ్ ఎర్న్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. అండ్ ఇక్కడ మీ కోడ్ అనేది అయితే కనిపిస్తుంది గైస్, మీరు ఎవరైనా రిఫర్ చేశారు అనుకోండి, ఇక్కడ చూడండి 250 కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. ఇట్లా మీరు ఇందులోనే షేర్ చేసి ఈజీగా అయితే ఏం చేయొచ్చు. అండ్ మన లింక్ కూడా అయితే ఉంటుంది, సేమ్ ప్రాసెస్గా వాళ్ళ చేత అయితే మీరు అంటే సైన్అప్ చేయించాలి. సైన్అప్ చేయించి జస్ట్ పర్మిషన్స్ అలౌ చేయాలి కదా. ఇక్కడ మనకి స్టార్టింగ్ ఆప్షన్ ఉంటుంది రిడీమ్ ఎం పాయింట్స్ అనేసి, దానిపై ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత కదా మీరు లాగిన్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇచ్చేసి ఇక్కడ ఐఎమ్ నాట్ ఎ రోబోట్ మీద ట్యాప్ చేయండి. మీ లాగిన్ అన్నీ ఇచ్చేసిన తర్వాత గైస్ మనకి ఇక్కడ చూడండి ఒకటి సెలెక్ట్ చేసుకోమంటుంది కదా, దానిపై ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ గైస్ మీరు యూపీఐ తీసుకుంటారా లేదా ఇక్కడ ఓచర్స్ కాబట్టి. అండ్ ఇక్కడ గైస్ మీరు సెలెక్ట్ అమౌంట్ అని ఉంది కదా, దానిపై ప్రెస్ చేయండి గైస్. అయితే మీ దగ్గర ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అనేది అయితే ఇక్కడ అడుగుతుంది గైస్. అన్ని పాయింట్స్ అయితే ఇదిగోండి చూడండి, ఇక్కడ 550 పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి 50 రూపీస్ గా, ఇక్కడ మనకి 1100 పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్ అనమాట. అట్లా ఇక్కడ మనకి ఎన్ని పాయింట్స్ కి ఎంత మనీ వస్తుంది అనేది అయితే ఇక్కడ వీళ్ళు షో చూపించడం జరిగింది. దాన్ని బట్టి అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీ యూపీఐ ఐడి ఉంటుంది కదా, దాన్ని ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ కన్ఫర్మ్ ట్యాప్ చేసి కంటిన్యూ బటన్ పైన ట్యాప్ చేయండి గైస్. అండ్ 100% అయితే మీకు పేమెంట్ వస్తుంది గైస్.